హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ ప్రసాద్. ఈరోజు మనం యోనా యాప్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దాని గురించి తెలియజేస్తాను మీకు. ఇక్కడ మనకు ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు నెట్ బ్యాంకింగ్ లాగిన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, ఏటీఎం కార్డు ద్వారా చేసుకోవచ్చు, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నేను లాగిన్ అయితే బ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తాను. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ మనం ఇస్తాం. మనకి ఇక్కడ రిఫరల్ కోడ్ అవసరం లేదు. యూజర్ నేమ్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ కొట్టి సబ్మిట్ చేయటం మనకు నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అంటే మనకు ఎంపిన్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం దాని గురించి ఉంటుంది అన్నట్టు. సబ్మిట్ చేయటం మనకు ఇలా మనకు ఎంపిన్ చేసుకోమని ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్నాలజీ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్ యూజింగ్ ఎంపిన్ యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే మనకు బాక్స్లో క్లిక్ చేసి నెక్స్ట్ కొట్టేస్తే మనకు ఎంపిన్ క్రియేట్ చేసుకోమని మనకు చూపెడుతుంది. ఇక్కడ మనకు ఎంపిన్ సెట్ చేస్తాం. మనం సెట్ చేసుకుంటాం. మనకు 6 డిజిట్స్ ఉంటుంది. 6 డిజిట్స్ మనకు ఇష్టం వచ్చిన నెంబర్లు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనకు ఓటీపీ వెళ్తుంది అన్నట్టు. మన మొబైల్ నెంబర్కి ఏ బ్యాంక్ అయితే అకౌంట్కి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టినట్టయితే మనకు సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొట్టడం మనకు ఇలా కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ అని వస్తుంది. ఓకే, తర్వాత మనము లాగిన్ చేయడానికి ఎంపిన్ మనం యూజ్ చేస్తాం అన్నట్టు. నా ఎంపిన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేయడం మనకు మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ చూపెడుతుంది అన్నట్టు, ఎలా చేసుకోవచ్చు అని. ఓకే, మనకు దానికి సంబంధించిన డాష్బోర్డ్ ఇలా ఉంటుంది. అకౌంట్ నెంబర్, యోనో పే ఇలా అన్ని మనం అకౌంట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది. మనకు మై బ్యాలెన్స్ ఇలా దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఓకే, మనం బ్యాలెన్స్ చూసుకోవాలంటే మై బ్యాలెన్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చి పెడతామన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.